కదా చీల్చడానికి మరి ఓట్లుంటే కాపులు ఓట్లు వేస్తే పవన్ కళ్యాణ్ గెలిచిన కదా ఇప్పుడు నేనంటే నర్సాపూర్ లో వన్ వీక్ వెళ్ళాను సీరియస్గా కంటెస్ట్ చేయాలి రెండు వేల ఎనిమిది నుండి పవన్ కళ్యాణ్ సీరియస్గా పొలిటికల్గా ఉన్నాడు కదా ప్రజారాజ్యం పార్టీలో యూత్ ప్రెసిడెంట్ గా పదిహేను సంవత్సరాలు డే నైట్ పని చేస్తున్నాడు రాను రాను ఓట్ బ్యాంక్ తగ్గిపోతుంది ఎందుకు అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీకి ఎన్ని పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చాయి మొన్న ఐదు పార్టీలు సిపిఐ సిపిఎం బి సిపిఐ సిపిఎం బిఎస్పి జేడి లక్ష్మణ్ పవన్ కళ్యాణ్ ఐదుగురికి ఐదారు శాతం వచ్చాయి కదా మరి ఓట్ బ్యాంకులు ఇరవై ఏడు శాతం ఉన్న కాపులు ఎందుకు పవన్ కళ్యాణ్ లాంటోని ఎవడు సీరియస్గా తీసుకోడు ఆయనకి నిజంగా చిత్తశుద్ధి వన్ పర్సెంట్ ఉంటే బీజేపీని తిట్టి రెండు వేల పద్నాలుగులో మద్దతిచ్చి పంతొమ్మిదిలో తిట్టి బయటకు వచ్చి మరల బీజేపీతో అలయన్స్ ఎలా పెట్టుకుంటాడు ఓట్లు చేయకూడదు ఎవరు ఓట్లు చేయలేకూడదు మొన్న మొన్న ఇద్దరు భేటీ అయ్యిరు కదా మాది భేటీ అయ్యారు కదా ఎవరు మా చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ అదే అంటున్నా తెలంగాణలో నేను చెప్పాను కదా నేను చెప్పాను కదా ఇలా అందరికీ జగన్ కలిసి మన మీద కుట్ర చేస్తున్నారన్న దీన్ని అందుతున్న ఆర్కిటెక్ బీజేపీ ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ ఆర్ ఎస్ ఎస్ కేసీఆర్ ను వీళ్ళు కలంటే కలవలసిందే దీనికి మద్దతు అంటే ఇవ్వాల్సిందే చంద్రబాబు నాయుడు జగన్ ఇప్పుడు వండవీలు అరుణ్ కుమార్ గారు మంచి మాట అన్నారు లాస్ట్ ఇయర్ యూపీ కంటే బీజేపీ ఆంధ్రాలోనే స్ట్రాంగ్ ఉందని ఏమన్నా నేను అడిగాను ఆయన మీడియాలో కూడా చెప్పారు నాతో కూడా చెప్పారు ఏం చెప్పారు ఆయన చంద్రబాబు నాయుడు ఇరవై ఎనిమిది ఎంపీలు గెలిచినా జగన్మోహన్ రెడ్డి ఇరవై ఎనిమిది ఎంపీలు గెలిచిన ఇరవై ఐదు ఎంపీలు గెలిచిన బీజేపీ చెప్పినట్టే చేయాలి లేదంటే వాళ్ళు లోపల పెడతారు జైల్లో ఇప్పుడు చివరికి ఎంతవరకు వచ్చిందంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఎవరు మొన్న వైసీపీ అయిన ఎవరు సజ్జల ఎవరు మాట్లాడుతున్నారు మీ పార్టీని కూడా డిగ్రేడ్ చేస్తున్నారు కేసీఆర్ బీఆర్ఎస్ కేపాల్ పాల్ ప్రజాశాంతియంతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కూడా గంతే చూడండి ఈ యూజ్లెస్ ఫెలో ఈడియట్స్కి అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడారా ఒక్కసారైనా కేసీఆర్ మాట్లాడాడు ఇక్కడ ఈ కుక్కలతోని చెంచాలతోని పందులతోని మాట్లాడేస్తారు ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు ఎవరు మన వాళ్ళతోనే కదా పోల్చారు కుక్కలు పందులు అమ్ముడు పోయినట్టే కదా కేసీఆర్ ఏమన్నాడు తోట చంద్రశేఖర్ ఐఏఎస్ని ఈ రావెల్ కిషోర్ని పేరు పెట్టకుంటుంది గుండవిల్ అరుణకుమార్ని పేరు పెట్టి ఆంధ్రులు కుక్కలు పందులు నక్కలు రాక్షసులు అన్నారు మరి ఇప్పుడు చేరిన వాళ్ళందరూ కుక్కలు పందులు నక్కలు రాక్షసులే కదా అంటే కుక్కలు పందులు ఎమ్మెల్యేలు పశువుల్లో తయారయ్యారు ఎంత రఘు ఇది చాలా బాధతో ఉన్నాను నేను దేశానికి రెండు మూడు ట్రిలియన్ డాలర్ అప్పు చైనాకేమో చైనా ఏమో డెబ్బై ఒక్క దేశాలకు అప్పు ఇచ్చింది మనం డెబ్బై ఒక్క దేశాల నుంచి అప్పు చేసుకొని గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ని శ్రీలంక చేసేసారు మోదీ గారు కొలాప్స్ ఇప్పుడు ఏం చేస్తారు ముస్లిం క్రిస్టియన్ హిందూ మధ్య గొడవలు తప్ప దళితులు బ్రాహ్మణుల మధ్య గొడవలు తప్ప ఇంకోటి చేయరు ఏమనంటే పాకిస్తాన్ మీద యుద్ధం అంటారు చైనా మీద యుద్ధం అంటారు డ్రామాలు ఆడతారు నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయి కానీ మీరు వింటున్నారు ఏ పని చేయట్లేదు విన్నవారు ప్రతి ఒక్కరు ఏం చేయాలో చెప్తాను నేను విన్న ప్రతి ఒక్కరు ఇది తెలంగాణ యాత్ర సేవ్ చేశాను కదా పది జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో ఎనిమిది జిల్లాలు నేను తిరిగాను ప్రతి మండలానికి వెళ్తున్నాను నియోజకవర్గానికి వెళ్తాను ప్రతి గ్రామంలో బాగా ఆలకించండి పన్నెండు వేల మంది సర్పంచ్లు ప్రజాశాంతి పార్టీలో చేరండి యాభై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ మీకు ఏం చేసింది రోడ్లు వేసిందా బిల్డింగ్లు కట్టిందా హాస్పిటల్ కట్టిందా కాలేజీలు కట్టిందా ము